ప్రజల సొమ్మును ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టాలని చూస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా పోరాటాలకు సిద్ధం కావాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణ మూర్తి పిలుపునిచ్చారు. కర్నూలు జిల్లా డోన్ పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిపిఐ ఆధ్వర్యంలో ప్రచారం ఆందోళన కార్యక్రమాలు చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగిందని, అందులో భాగంగా అనంతపురం జిల్లాలో ఈ నెల 14న ప్రచార ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ఆయన తెలిపారు. पैंडमिक नेपथ्य करोना संक्षोभ नेपथ्य प्रजा समस्या परिष्कारा प्रयत्न चेदाक स्वतंत्र अन देश प्रजल तम श्रम द्वारा सृष्टि संपद प्रभुत् संस्थल अने का अम्मकनी प्रयत्ना मुम्मर चसा मोनेटाइजेशन पाइपलाइन पेर तो 6 लक्षल कोटि रूपये आदाय प्रभुत्व रंग संस्था लगे प्रभुत्व आध्र्यन वाट आखिर की रहदार प्रजल विनियोगे रहदार तो कल अंटी प्रईवेट व्यक्त की चेयर मत निर्मला सीतारामन गार प्रकट चशार ఈరోజు ప్రైవేట్ వ్యక్తులు అంత సమర్థవంతంగా పనిచేస్తారు లాభాలు వాళ్ళు నడుపుతారా లేదా అన్నదానికి ఒకటే ఉదాహరణ. నిన్న ఫోర్ట్ ఇండియా వాళ్ళు ఒక ప్రకటన చేశారు. భారతదేశంలో 20 సంవత్సరాల నుంచి ఇక్కడ కార్లు తయారు చేస్తున్నాం. ఫోర్ట్ అన్నది ప్రపంచంలోనే అత్యంత గొప్ప బ్రాండ్, వేల కోట్ల లాభాలు వచ్చేటటువంటి సంస్థ. మరి ఆ సంస్థ భారతదేశంలో ప్రభుత్వం అనేక రాయితీలు విదేశీ పెట్టుబడులు ఆహ్వానించేటటువంటి క్రమంలో అనేక రాయితీలు ఇచ్చినా కూడా మాకు నష్టాలు వచ్చాయి. ఈ నష్టాలు ఇప్పుడప్పుడే తగ్గేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి మేము భారతదేశంలో కార్ల ఉత్పత్తిని మానుకుంటున్నాం అని చెప్పని ప్రకటన చేశారంటే ప్రైవేట్ వ్యక్తులు ఏ పద్ధతిలో పనిచేస్తారో నిజంగానే లాభాలు నడుపుతారా వాళ్ళ పరిశ్రమలు నష్టాలు వచ్చినా కూడా అందులో పనిచేస్తున్న కార్మికులు లేకపోతే ఆ దేశ ప్రజల యొక్క ప్రయోజనాల కోసం ఆ పరిశ్రమను కొనసాగిస్తారంటే కొనసాగించడానికి స్పష్టమైనటువంటి నేపథ్యంలో ఈరోజు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి లాభాలు ఆర్జిస్తున్నటువంటి సంస్థలు దానితో రహదారులు ఇవి సేవలు ప్రజలకి ఈ దేశ ప్రజలకి ప్రభుత్వాలు అందజేయాల్సినటువంటి సేవలను కూడా ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్తాం దాని మీద మీరు లాభాలు దండుకోండి అనే పద్ధతుల్లో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరు సరైంది కాదు. దీని మీద ఇటీవల ప్రధాన ప్రతిపక్షాలన్నీ కలిపి కూర్చొని చర్చించి ఈ నెల 20 నుంచి 30 దాకా దేశవ్యాప్తంగా ప్రచార ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పని నిర్ణయం చేశారు. అందులో భాగంగానే దీనికి ముందే ఈ మానిటైజేషన్ ప్లాన్కి ముందే విశాఖ ఉక్కుని 100కి 100% ప్రైవేటు పరం చేస్తామని చెప్పని ప్రకటన చేశారు. అలా ఉక్కుకి సొంత గనులు కేటాయించండి, ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఆ పరిశ్రమకు సొంత గనులు కేటాయించండి అని చెప్పని అక్కడ కార్మికులు డిమాండ్ చేస్తూ ఉంటే సొంత గనులు కేటాయించకుండా ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేస్తామని చెప్పి అందులోని కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి ఎంత 5000 కోట్ల రూపాయలు మాత్రమే. ప్రజల శ్రమతో సృష్టించుకున్నటువంటి సంపదను ప్రైవేట్ వ్యక్తులు కట్టబెట్టాలని చేస్తున్నటువంటి నిర్ణయాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పాల్గొని వాటిని జయప్రదం చేయడం ద్వారా ప్రభుత్వ నిర్ణయాల్ని వెనక్కి తీసుకునేటట్టు చేయడానికి కృషి చేయవలసిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తాము. ఈరోజు వ్యవసాయ చట్టాల మీద రైతులు ఆందోళన చేస్తున్నారు. ఇప్పుడు మానిటైజేషన్ పైప్ లైన్ కానీ లేకపోతే మొత్తం కార్మిక చట్టాలు అన్నింటినీ 3 స్మృతులుగా 4 కోడ్లుగా మార్చి కార్మికులకు హక్కులు లేకుండా కనీసం నిరసన తెలియజేసే హక్కు కూడా లేకుండా చేశారు. ఇప్పుడు ఇటీవల సుప్రీంకోర్టు కూడా తీర్పించింది, అది కార్మికుల యొక్క హక్కు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు వాళ్ళకి నిరసన తెలియజేసే హక్కు ఉందని చెప్పిన అటువంటి హక్కులన్నీ హరించే పద్ధతుల్లో ఈ చట్టాలన్నీ సవరణ చేశారు. దానికి వ్యతిరేకంగా కూడా ఈ ప్రచార యాత్రలో మేము నెరవేర్చడం అనేది జరుగుతూ ఉంది. ఇంకోటి ప్రధానమైనది మన రాష్ట్రం, మరి జగన్ గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు మొత్తం పాదయాత్ర చేశారు 13 జిల్లాలు
రెండే సార్లు మూడే సార్లు తిరిగారు ఆయన. తిరిగిన ప్రతిసారి చెప్పారు విద్యుత్ ఛార్జీలు విపరీతంగా ఉన్నాయి, మేము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచడం సరికదా, ఉన్న ఛార్జీలు తగ్గిస్తామని చెప్పని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజు కూడా, ప్రమాణ స్వీకారం అనంతరం చేసినటువంటి ఉపన్యాసంలో కూడా చాలా స్పష్టంగా చెప్పారు ధరలు తగ్గిస్తాము. ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికీ 9,000 కోట్ల రూపాయలు వడ్డన విద్యుత్ ఛార్జీల మీద వేశారు. అది చాలా దాన్ని ఈరోజు ఈఆర్సీ చెప్పిందని, గతంలో 2014 నుంచి 2019 దాకా వచ్చినటువంటి నష్టాలను పూడ్చుకోవడం కోసం 8 నెలల కాలం పాటు 2021 ఆగస్టు నుంచి 2022 మార్చి 31 దాకా ప్రజలు ఇప్పుడు వినియోగించే విద్యుత్ మీద రూపాయి 23 పైసలు చొప్పున వసూలు చేయాలని ఇంకొక 3,669 కోట్ల రూపాయలు ప్రజల నుంచి వసూలు చేయడానికి ప్రారంభించేశారు. ఇప్పటికే బిల్లులు వస్తూ ఉన్నాయి. అంటే విద్యుత్ షాక్ మీద షాక్ ఇస్తా ఉన్నాడు జగన్ గారు. మీరు పాదయాత్రలు ఇచ్చిన హామీ ఏంటి, ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంటి? ఇది సరైంది కాదు. మాట మార్చడో మడలు తెప్పడో అని చెప్పని గర్వంగా చెప్పుకుంటున్నటువంటి ఆ పార్టీ వారు ముఖ్యమంత్రి గారు, ఈరోజు మీ మాట ఏమైంది, ప్రజలకు ఇచ్చినటువంటి హామీ ఏమైంది అని చెప్పని ప్రశ్నిస్తాము. దీని మీద ఇప్పటికే మా పార్టీ ఎక్కడికక్కడ నిరసన తెలియజేస్తూ ఉన్నారు. అయినప్పటికీ మొత్తం రాష్ట్రం అంతా కలిపి ఐక్యంగా ఈ నెల 13వ తేదీన నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పని పిలుపువ్వడం అన్నది జరిగింది. ఆ కార్యక్రమాన్ని కూడా అందరూ పాల్గొని జయప్రదం చేయాలని చెప్పని విజ్ఞప్తి చేస్తాము. కేంద్ర ప్రభుత్వం ఒక పద్ధతి ఒకవైపు ప్రజల మీద భారాలు మోపుతా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం మరోవైపు నుంచి భారాలు మోపుతా ఉంది. ఈరోజు పెట్రోలియం ఉత్పత్తుల ధరలే చూడండి. ఏమంటే గత యూపీఏ ప్రభుత్వం చేసిన అప్పుని తీర్చడానికి మీ పెట్రోల్ ధరలు పెంచాల్సి వచ్చిందని చెప్పాను అన్నారు. యూపీఏ ప్రభుత్వం ఆ రోజుని సర్దుబాటుకి సంబంధించి చేసింది 140,000 కోట్లు మాత్రమే. తిరిగి ఆ కంపెనీలకు, పెట్రోలియం కంపెనీలకు చెల్లించాల్సి 140,000 కోట్లు మాత్రమే. అది కూడా ఈ సంవత్సరం నుంచి సంవత్సరానికి 10,000 కోట్లే తిరిగి చెల్లించాలి ఆ బాండ్. అలాగే ఒక 5 సంవత్సరాల కాలంలో ఈ 140,000 కోట్లు చెల్లించడానికి ఒప్పందం ఉంది. మరి ఈ 140,000 కోట్లు అప్పు చెల్లించడం కోసం మీరు సంవత్సరానికి ఎంత భారం ప్రజల మీద వేశారు? కేంద్ర ప్రభుత్వం వేసిన పెంచిన ఎక్సైజ్ డ్యూటీ, కేంద్ర ప్రభుత్వానికి పెట్రోలియం ఉత్పత్తుల మీద వస్తున్నటువంటి ఆదాయమే 3,00,000 కోట్ల రూపాయలు మించిపోయింది. మరి అంత ఎక్కువగా మీరు ప్రజల మీద భారం వేసి మీరు కాకమ్మకాలం చెప్తారేంటి? ఎవరికి తెలియనట్టు ఎప్పుడో గత ప్రభుత్వం చేసిన అప్పులు చెప్పండి. గత ప్రభుత్వం చేసిన అప్పులన్నీ కూడా ఒక్క సంవత్సరంలో మీకు వచ్చిన ఆదాయంలో తీర్చేసినా ఇంకా సగానికి పైగా మిగులుతాయి. ఇదంతా లెక్కలు చెప్పి ప్రశ్నేస్తే ఏమో ఏమవుతున్నాయో ఆ డబ్బులు మాకు తెలియదు అని చెప్పిన ఆర్థిక మంత్రి గారు తెలిపారంటే నిర్మలా సీతారామన్ గారు నిజంగా ఆర్థిక మంత్రేనా? లేకపోతే డబ్బులు వస్తున్న ఆదాయం ఏమవుతుందో తెలియనటువంటి పరిస్థితులు ఆమె అక్కడ కూర్చున్నారని అంటే ఆమె ఏమి చేస్తా ఉన్నారు? ఆర్థిక వ్యవహారాలని గాలి కొలిసి మాటలు చెప్తా ఉన్నారని చెప్పని ప్రశ్నిస్తా ఉన్నా. మరి ఈ పద్ధతుల్లో వాళ్ళు దోచుకుంటా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా మన పక్కనున్న రాష్ట్రాలు పెట్రోల్ మీద వ్యాట్ ఏదైతే ఉందో పెట్రోలియం ఉత్పత్తుల మీద వ్యాట్ని తగ్గించాయి. దాదాపు తమిళనాడులో అయితే 9 రూపాయల దాకా, కేరళలో 6 రూపాయల దాకా తగ్గించారు. మరి మీరు కూడా ప్రజల మీద ఎంత భారం పడతా ఉంది కదా, దాన్ని తగ్గించడానికి కృషి చేయాలని చెప్పని కోరితే ఏమి నిమ్మకం నేనెత్తినట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. ఇది సరైంది కాదు. పెట్రోలియం ఉత్పత్తులు ధరలు తగ్గించడానికి దాని మీద వాస్తవ ధర కన్నా 2 రెట్లు ఎక్కువగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పన్నుల రూపంలో వసూలు చేస్తున్న నేపథ్యంలో కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ, రాష్ట్రం వ్యాట్ని తగ్గించాలని చెప్పని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ అంశం మీద సరే గత ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇక్కడ ఆందోళన చేస్తాం. వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఒక్క మాట మాట్లాడు, కేంద్రమే పెంచడం వలన రాష్ట్రాలు కూడా అదనపు ఆదాయం వస్తూ ఉంది. కేంద్రం ధర పెంచితే ఆటోమేటిక్గా దాని మీద పర్సంటేజ్ ప్రకారం ఇది వ్యాట్ కానీ లేకపోతే ఎక్సైజ్ డ్యూటీ ఉన్నాయి కాబట్టి అవి ఆటోమేటిక్గా పెరుగుతూ ఉన్నాయి. మరి ఒక్క రాష్ట్ర ప్రభుత్వం మీదే, రాష్ట్ర ప్రభుత్వం ధరల పెంపుదలకు వ్యతిరేకంగా ఒక్క రాష్ట్ర ప్రభుత్వం మీదే గురిపెట్టి మీరు ఆందోళన చేస్తే ఉపయోగం లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని రెండింటినీ బాధ్యతలు చేసి గట్టిగా మీరు గొంతు విప్పాలి. దానికి కేంద్రంతో ఘర్షణ పడడానికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధం కాలేదు. ఇది సరైంది కాదు. ప్రజలు విశ్వసించాలంటే
మిమ్మల్ని కేంద్రం చేస్తున్నటువంటి అడ్డుగోలు ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా మానిటైజేషన్ విధానాలకు వ్యతిరేకంగా పెట్రోలియం ఉత్పత్తుల మీద సహేతుకంగా కాకుండా అహేతుకంగా అన్యాయంగా పన్నులు వేసి ప్రజల మీద భారాలు మోపుతున్నటువంటి ఆ విధానాలకు వ్యతిరేకంగా మీరు గట్టిగా నిలబడి ఉందెత్తినప్పుడే ప్రజలు కూడా విశ్వసించే పరిస్థితి ఉంటుందని చెప్పని ఆయనకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ నేపథ్యంలో అటు రైతులు చేస్తున్న ఆందోళన పెట్రోలియం ధరలకు వ్యతిరేకంగా లేకపోతే మానిటైజేషన్ కార్మిక చట్టాలు ఇవన్నీ వరుసగా ప్రజల హక్కుల మీద కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి దాడికి వ్యతిరేకంగా ఈ నెల భారత బంద్కి పిలుపువడం వల్ల జరిగింది. భారత బంద్ 22 బ్యాట్ రూపాయల్లో చెల్లించినటువంటి పన్నులు కానివ్వండి 42,000 కోట్ల రూపాయలు 42,000 కోట్ల రూపాయలు చెల్లించారు. ఈరోజు ప్రభుత్వ రంగ ఉక్కు పరిశ్రమకి ఎటువంటి రాయితీలు పన్నుల్లో మినహాయింపులు కానీ రాయితీలు కానీ ప్రభుత్వాలు రెండు ఇవ్వట్లేదు. కేంద్ర ప్రభుత్వం ఇవ్వట్లేదు, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వట్లేదు. అదే ప్రైవేట్ వ్యక్తిలో పరిశ్రమ పెడితే వాళ్ళకి అనేక రాయితీలు ఇస్తారు. ఇక్కడ 100కి 100% పన్నులు వసూలు నష్టాలు వచ్చినా కూడా వసూలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటిదాకా 42,000 కోట్ల రూపాయలు ప్రభుత్వాలకు పన్నులు చెల్లించినటువంటి అంత గొప్ప సంస్థని 100కి 100% ప్రైవేట్ పరం చేస్తామని చెప్పని అండవనంటే ఈ రోజున ప్రైవేట్ వ్యక్తులు ఎవరైనా ఉబరాటం చూపిస్తున్నారంటే విశాఖ తీసుకోవడానికి దాని కింద ఎప్పటికీ ఇంకా 8,000 ఎకరాల భూమి 8,000 ఎకరాల భూమి ఖాళీగా ఉంది. ఈరోజు విశాఖ నగరంలోని ఆ భూమి విలువ 10 కోట్లకు తక్కువ ఉండదు, 1 ఎకరం 10 కోట్లకు తక్కువ ఉండదు. అందుకని ఆ భూమిని చూసే వస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఏం చేస్తుంది, బుక్ వాల్యూ 5,000 కోట్లు పెట్టుబడి పెట్టాం, ఈరోజు బుక్ వాల్యూ చూసుకుంటే 0కి వచ్చేసింది. కాబట్టి ఆ రోజు భూ సేకరణ చేసినప్పుడు ఏదైతే ధర ఉందో ఆ ధరనే ఇప్పటికే నిర్ణయం చేసి ప్రైవేట్ వ్యక్తులకి అప్పనంగా కారచౌకగా ప్రజల ఆస్తులని దక్కలు పరిచేటటువంటి పద్ధతుల్లో దోచిపెట్టేటటువంటి పద్ధతుల్లోనే ఈ ప్రభుత్వ విధానాలు ఉన్నాయి. అదేవిధంగా ఇంకొక పెద్ద అంశం అది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా గంగవరం పోర్టు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఆనుకొని వచ్చింది. అది ప్రభుత్వ రంగంలోనే రావాలి. విశాఖపట్నం పోర్టే నిర్మిస్తామంటే కాదన్నారు. లేదు స్టీల్ ప్లాంట్ వారు సొంతంగా మీ క్యాపిటల్ జట్టి నిర్మించుకుంటామంటే కాదన్నారు. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు స్టీల్ ప్లాంట్ దగ్గర భూములు 1,800 ఎకరాల భూమి తీసుకొని ఇంకొంత భూమి సేకరణ చేసి గంగవరం ప్రైవేటు వ్యక్తులకి ఒక ఒప్పందం ప్రకారం ఇచ్చారు. ఈ ఒప్పందంలో 10% రాష్ట్ర ప్రభుత్వ వాటా, మిగతాది ప్రైవేటు వాటాగా ఉంటుంది. అయితే ప్రైవేటు వాళ్ళకి శాశ్వతంగా ఉంచుకోవడానికి కాదు, 33 సంవత్సరాలు లీజుకి మాత్రమే ఇచ్చారు. వాళ్ళు పెట్టుబడి పెట్టి పోర్టు నిర్మించిన తర్వాత వాళ్ళు నిర్వహించుకొని 33 సంవత్సరాల తర్వాత ఆ నిర్మాణాలతో కలిపి రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి నష్టపరిహారం రాష్ట్ర ప్రభుత్వం దగ్గర తీసుకోకుండా అప్పచెప్పాలి. అంటే అది మొత్తం ఈ రాష్ట్ర ప్రజల ఆస్తి కిందనగా రావాలి. అటువంటి పోర్టుని కేంద్ర ప్రభుత్వం ఆదేశిస్తే మన రాష్ట్ర ప్రభుత్వం అందులో ప్రైవేటు వ్యక్తి తన వాటాను అందించాడు. రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న 10% వాటాను కూడా 8,000 కోట్ల రూపాయలకి రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తికి అదానీ గారికి ఇచ్చేశారు. ఏ ఈ 10% వాటా కాదు, మొత్తం మిగతా 90% వాటా మీద ఎందుకు మాట్లాడదని చెప్పని ప్రశ్నిస్తాం. బ్రహ్మాండంగా లాభాల్లో నడుస్తూ ఉంది, అది కూడా లాభాల్లో నడుస్తున్నటువంటి పోర్టు అదానికి అప్పచెప్పిన తర్వాత ఈరోజు స్టీల్ ప్లాంట్కి గోడ యువతలో గంగవరం పోర్టు గోడ అవుతుంది. స్టీల్ ప్లాంట్ వచ్చే సరుకుని ధరలో రవాణా ఛార్జీలు దాని హ్యాండ్లింగ్ ఛార్జీలు విపరీతంగా పెంచేసిన వహిస్తేనే నీ సరుకుని విడుదల చేస్తానని చెప్పని ప్రైవేట్ వ్యక్తి ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థని బెదిరించేటటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఈ ప్రచార ఆందోళనలో భాగంగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా గంగవరం